ఓన్లీ గురి చూసి కొడదామా అనుకున్న లేప ఈడీ అటాచ్మెంట్ అని తేలొచ్చి కొడుతుంది, ఆటోమేటిక్గా గురి తప్పిపోతుంది. ఎందుకండి గురి లేని పనులు మీరు చేయడం? మీరు నీకేమైనా సత్తా ఉంటే దా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి ఎక్కడ నీకు? నేను చెప్పగలను, నిన్న మొన్న అయ్యన్ పాత్ర గురించి కానీ మాట్లాడారట వాళ్ళ నాయకులు స్థాయి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి? అసలు అయ్యన్ పాత్ర గారి గురించి మాట్లాడే స్థాయే నీకు లేదు. ఇక నా మంత్రులు గంటా శ్రీనివాసరావు గురించి మాట్లాడే స్థాయే నీకు లేదు. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి? స్థాయి మర్చిపోయి మాట్లాడుతుంది నువ్వు. ఆఖరికి ఎంత దరిద్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటేనండి, రాహుల్ గా అంటే కాంగ్రెస్తో చేతులు కలపడానికి కాంగ్రెస్ రాహుల్ గాంధీ దగ్గరికి కుటుంబ సభ్యులను పంపించారు. అసలు బుర్రుండి మాట్లాడుతున్నారా? మేము మాట్లాడగలం. నువ్వు జైల్లో ఉన్నంతసేపు మరి ఏ కుటుంబ సభ్యులు నువ్వు పంపించావు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి? ఆ మాట నేను మాట్లాడగలం. ఒక్కసారి మనం రాజకీయం చేసుకుంటున్నాను, రాజకీయం చేసుకోవాలి. కుటుంబ సభ్యులను వీధిలో పెట్టాల్సిన అవసరం ఏంటి? సీఎం కుటుంబ సభ్యులు అంటే ప్రతి ఒక్కరికి బయటకు వచ్చి మాట్లాడేస్తే ప్రతి ఒక్కరు ఊరుకుంటారా? ఈరోజు మా నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, అత్యంత ఈరోజు నేను ఏవో లెక్కలు చెప్పాడాను. ఏంటి ధర్మ పోరాట దీక్షకి ఎంత ఖర్చు పెట్టేశారు, సమ్మిట్కి ఎంత ఖర్చు పెట్టారు? సమ్మిట్కి ఖర్చు పెట్టిన 30 కోట్లే కనిపించింది నీకు. 30 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వచ్చిన 100,000 కోట్ల పెట్టుబడులు ఎందుకు కనిపించట్లా? పోనీ రాష్ట్రం సంగతి పక్కన పెట్టు, 30 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన ఒక సమ్మిట్లో నా నియోజకవర్గంలోనే 1,400 కోట్ల రూపాయలు పెట్టి ఒక కంపెనీ ఎక్స్టెన్షన్ వచ్చింది, అదే కంపెనీలో నేను రుజువు. మరి 30 కోట్లు నీకు ఎక్కువ కనిపిస్తుందా, 14 కోట్లు కనిపిస్తుందా? మరి జనాలకి ఖర్చు పెట్టి 30 కోట్లే కనిపిస్తుంది చెప్తున్నావు, కానీ ఈ 14 కోట్లు వచ్చిన 14 కోట్ల సంగతి ఎందుకు చెప్పట్లే? ధర్మ పోరాట దీక్ష అన్నావు 1,400 కోట్లు. ధర్మ పోరాట దీక్షకి ఎన్ని ఖర్చు పెట్టారు? నవనిర్మాణ దీక్షకి ఎంత ఖర్చు పెట్టారు? ఫ్లైట్లోకి వెళ్ళడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఫ్లైట్ ఎక్కడానికి చంద్రబాబు నాయుడు గారు తెలియని ఫ్లైట్లు ఏం కాదయ్యా. చంద్రబాబు నాయుడు గారికి తెలియని జైళ్ళు ఉన్నాయి, కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలియని ఫ్లైట్లు ఏం లేవు. చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ ఎక్కి వెళ్ళి ఇప్పుడు పసుపు పొడికి కారపు పొడికి కూడా ఈ రోజుల్లో మనం అంతా ప్రచారం చేసుకుంటాను, కానీ ఆవిడ కొనట్లే. అలాంటిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కాళ్ళు ఎరిగేటట్టు తిరగాలి. కాళ్ళు ఎరిగేటట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి నా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, నా రాష్ట్ర యువతకి ఆదుకోండి అని చెప్పి ప్రతి ఒక్క గుమ్మం ఎక్కుతుంటే అది నీకు ఖర్చులే కనిపిస్తుందా అని అడుగుతున్నాను నేను ఈరోజు. ఆఖరికి నేను చెప్పేది ఏంటంటే, ధర్మ పోరాట దీక్ష, నవనిర్మాణ దీక్ష, ఆయన ఫ్లైట్లు ఎక్కి పెట్టుబడులు తీసుకురావడం, పెట్టుబడి సమ్మిట్ అవన్నీ కూడా ఎవరి గురించి చేశారు? ఆయన స్వలాభం గురించా? నేను చెప్తాను, నీ 12 ఈడీ కేసుల్లో ఒక్కొక్క కేసులో 2,500 కోట్లు, ఒక కేసులో 3,000 కోట్లు, ఒక కేసులో 4,000 కోట్లు ఎక్కడ చూపించింది కాదండి. జగన్ స్క్రోలింగ్ లైన్ అఫీషియల్ వెబ్సైట్లోనే చూసుకుంటే 45,000 కోట్ల రూపాయలు ఆయన అవినీతి సొమ్ము. ఇది నువ్వు సొంతంగా సంపాదించుకున్న సొమ్ము. ఈయన ఖర్చు పెట్టిన ప్రతి సొమ్ము కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఒకసారి కంపేర్ చేసుకొని మాట్లాడేటప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య కంపేర్ చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈడీ అటాచ్మెంట్లో తీసుకున్న డబ్బు ప్రతిదీ కూడా ఆయన సొంతంగా సంపాదించుకున్న డబ్బు కాదు, ఆయన సొంతంగా దోచుకున్న సొమ్ము, ప్రజల సొమ్ము దోచుకున్న సొమ్ము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న సొమ్ముని నువ్వు అభాండాలు వేస్తావు, ఏదేదో వడ్డీల రూపంలో ఇంత పెద్ద పెద్ద వడ్డీలు తీసుకొచ్చారంటున్నావు. పోనీ నీ దగ్గర డబ్బు ఉంది కదా ఎక్కువ, పోనీ తక్కువ వడ్డీకి నువ్వే ఇవ్వచ్చు కదా, రాష్ట్రం బాగుపడుతుంది, పోనీ అలాగైనా నీ మీద సింపతి అయినా కలుగుతుంది. అంటే ఇవన్నీ కన్నా చేస్తూ కూడా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గురించి, నిన్న రైతుల గురించి మాట్లాడాడు పెద్ద మనిషి, రైతుల అప్పుల్లో కూరుకుపోతున్నారు అన్నది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రైతులు ఎంతమంది ఆత్మహత్య జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి ఒకసారి కంపేర్ చేసుకో. రైతులు రుణమాఫీ పెట్టి నా నియోజకవర్గంలోనే మొత్తం 80 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈరోజుకి ఆల్రెడీ మొత్తం లాస్ట్ విడతది కలుపుకొని మొన్న విడతది కలుపుకొని దగ్గరతో 70 కోట్ల రూపాయలు ఆల్రెడీ జమ అయినాయి. నీకులా చేతికి తీసుకొచ్చి మేము ఇస్తామని చెప్పట్లా, మా ట్రాన్స్పరెన్సీ ఉంది. అద్భుతమైన పథకాలు ఈరోజు చంద్రన్న బీమా పథకాలు. ఆఖరికి నీ దగ్గరకు వచ్చిన జనాలందరిలోనూ కూడా ఎవరో ఒకరు చనిపోయిన, ఆఖరికి మన నియోజకవర్గం మన అయ్యన పత్ర గారి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడుతూ కుర్రోడు చచ్చిపోయాడు. ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త పాప, ఆయన గారు ఫ్లెక్సీలు కడుతున్న చచ్చిపోయాడు. ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళడానికి పెద్ద మనిషి నడుచుకుంటున్నావు సీఎం అయిపోదామని, పక్కనున్న కార్యకర్త చచ్చిపోతే వెళ్ళి పలకరించే దిక్కు లేదు, కానీ ఈరోజే ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి నువ్వు సీఎం అయిపోతావా? నేను ఒకటే చెప్తున్నా, తల కింద తపస్సు చేసిన
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు తగ్గించుకొని ఆయన ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ పరంగా వెళ్ళాలి. కానీ ఈరోజు